నిర్గమాకాండం 21వ అధ్యాయము 20వ వచనం నుండి మోషే దేవుడు చెప్పిన ఆజ్ఞలను ఇశ్రాయేలీయులు పాటించవలసిన విధులు మనం మాట్లాడుకుంటున్నాం. ప్రపంచంలో ఈరోజు చట్టాలన్నీ కూడా అన్ని దేశాల్లో బైబిల్ బట్టి ఎక్కువగా వ్రాసుకున్నాయి. ఈ 21 నిర్గమాకాండం 20వ వచనంలో ఒకడు తన దాసుడినైనను తన దాసినైనను చచ్చునట్లు కర్రతో కొట్టిన ఎడల అతడు నిశ్చయముగా ప్రతిదండన నొందును. చచ్చిపోయినట్టు కొట్టేస్తాడు అనుకోండి, హమింగ్ వస్తుంది చూడండిరా. చచ్చిపోయినట్టు కర్రతో కొట్టాడు అనుకోండి, అతన్ని కూడా చంపేమన్నాడు. ఇవన్నీ ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఇలా జరిగిస్తున్నాడు అంటే ఊరుకుంటే ఇలాగ అందరినీ కొట్టి చంపుతుంటాడు. ఈ శిక్ష అనేది అమలు చేయకపోతే, నేరస్తునికి శిక్ష అనేది అమలు చేయకపోతే వాడు అలా కంటిన్యూగా తప్పులు చేస్తూనే ఉంటాడు. ఈరోజు నడి రోడ్డు మీద కత్తులతో పొడి చంపేస్తుంటారు. ఎవరు వెళ్ళరండి, జనాలు అలా చూస్తుంటారు కానీ ఎవరు వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళ వెనకాల నాయకులు ఉంటారు, పొలిటీషియన్స్ ఉంటారు, రౌడీలు ఉంటారు, గుండాలు ఉంటారు. ఎందుకు వెళ్ళరు అంటే ఈ కోర్టుకు వెళ్తుంది తెగు, ఏమయ్యా నువ్వు చంపావా? నేను చంపలేదంటాడు. ప్రతి నేరస్తుడు కోర్టులో బోన్లో నిలబడి చెప్పిన మొదటి మాట అదే, నేనే తప్పు చేయలేదండి అంటాడు. ఇతడు ఇతడే చంపాడు, పలానా ఆయన అనడానికి సాక్షులు ఉన్నారా అని అడుగుతాడు న్యాయమూర్తి. ఎవ్వరు ఉండరండి, ఎవరు రారు. ఎందుకంటే వాళ్ళని కూడా చంపేస్తారు. సాక్ష్యం చెప్పడానికి ఎవరు వచ్చినా వాళ్ళని కూడా చంపేస్తారు. ఈరోజు చట్టానికి విలువ లేదు. గూండాలు రౌడీలు పాలకులుగా మారితే ఆ దేశ చట్టాలు చదువుకోవడానికే తప్ప ప్రజలను సరైన మార్గంలో పెట్టడానికి లేవు. చివరి మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి అని బైబిల్ను బట్టి దేవుణ్ణి బట్టి మీకు మీతో మాట్లాడవలసిన పరిస్థితి మాకు ఏర్పడింది. మీ ఆరోగ్యం ఎందుకంటే అమ్ముకునే వాళ్ళంతా వ్యాపారులే, వ్యాపారులందరూ మోసగాళ్ళే. బియ్యం నకిలీ, నూనె నకిలీ, మందులు నకిలీ, సబ్బులు నకిలీ, అన్నీ నకిలీలేనండి. ఒరిజినల్స్ కష్టం దొరకవు. అయితే నకిలీల్ని పట్టుకునేవారు లేరు, నకిలీల్ని పట్టుకునేవాళ్ళు లేరు. పట్టుకున్నట్టుగా పేపర్లో పడుతుంది, తర్వాత వాళ్ళు లంచం ఇచ్చేసి తప్పించుకుంటారు. ఏ దుకాణాలు మూసేయరు, ఒకటే రెండు రోజులు మోస్తారు, తర్వాత మళ్ళీ ఓపెన్ చేసేస్తారు. అవి ప్రజలు ఇవన్నీ చూసి ఏమనుకుంటారు అంటే, ఎందుకండి దీనివల్ల ఉపయోగం ఏముంది, మనం అడగటం వల్ల ఉపయోగం ఏముంది, మనం చెప్పటం వల్ల ఉపయోగం ఏముంది అని అందరూ ప్రజలు అనుకునే ఏ మంచి పని చేయరండి వాళ్ళు.
ఒకప్పుడు దేవుడిచ్చిన ఈ నియమావళి ఈ నిబంధన సీరియస్గానే ఉండేది, కఠినంగానే ఉండేది. కానీ ఆ రోజు అమలు జరిగినట్టుగా ఈరోజు అమలు జరగదు. ఇస్రాయేలీయులలో అమలు జరిగినట్లుగా తప్పు చేసిన వారిని సిలువలో చంపేయాలి చట్ట ప్రకారం. శాపగ్రస్తుడిని మ్రాను మీద వేలాడాలని మనకు వస్తుంది ముందుకెళ్ళేసరికి. ఇందులోనే ఈ చట్టంలోనే బైబిల్ చట్టంలోనే శాపగ్రస్తుల్ని మ్రాను మీద వేలాడదీయించాలి, దాని మీద చంపేయాలి వాళ్ళని. యేసుప్రభు కాలానికి అమాయకుడని యేసుప్రభుని, ఏ నేరం చేయనటువంటి యేసుని సిలువ మీద చంపేశారండి. 2000 సంవత్సరాలకు పూర్వమే న్యాయం అన్యాయం అయిపోయింది, క్రమం అక్రమం అయింది. 2000 సంవత్సరాల క్రితమే ఒక నిరపరాధిని క్రీస్తుని చంపేశారు. 2000 సంవత్సరాలు అయిపోయింది, 2023. ఇప్పుడు ఎక్కడున్నాయండి న్యాయం, ధర్మం, న్యాయం, క్రమము, చట్టం లేవండి. ఒక దెబ్బ తింటే తిన్నామని తలదించుకొని వెళ్ళిపోవటం మంచిది. ఎవరి మీద తిరుగుబాటు చేయకండి, దానివల్ల ఉపయోగం లేదు. క్రైస్తవుల మీద జరుగుతున్న అన్యాయాలకి కొన్ని సంవత్సరాల క్రిందటి ఎన్నో ఊరేగింపులు చేసాం, రోడ్లు ఎక్కాం, కేకలేసాం, కోర్టులను ఆశ్రయించాం. ఎవ్వరూ మనల్ని పట్టించుకోలేదు, పట్టించుకోలేదు కదా. చర్చిలు కూలగొడుతున్నారు, చర్చి లోపలికి వెళ్ళి సంఘస్థులను కొడుతున్నారు, చర్చిలో ఉన్నవాళ్ళందరినీ బయటకు తగిలేస్తున్నారు. మనం చేసిన తర్వాతే, అంటే ధర్మం గెలవదు, న్యాయం గెలవదు. మన అనుభవం ఇది, అనుభవంతో నేర్చుకున్నాం మనం, అనుభవంతో. అందుకే మిమ్మల్ని అంటాను, తొందరపడకండి అని. తొందరపడి చేసే కాలం కాదు ఇది. తొందరపడి మనం ఏం చేయకూడదు. అవతల వ్యక్తి తప్పైనా మనం తలదించుకొని వచ్చేటమే, ఏమనకూడదండి. ఏమండి మీరు ఇక్కడ వాక్యం చెప్పొద్దు అంటే, చట్టంలో లేదు కదండి వాక్యం చెప్పకూడదు అని మనం అడిగామనుకోండి, చట్టంలో ఉందో లేదో మాకు అనవసరం, నువ్వు ఇక్కడ చెప్పొద్దు అంటాడు అంతే. పోలీసుల దగ్గరికి వెళ్తే నిన్ను మూసేస్తారు, వాళ్ళనేమనరు. అధర్మం, అన్యాయం, అక్రమం, ఒకనాటి చట్టం, ధర్మం. మోషే కాలానికి ఇది ధర్మం. ఈ ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన 1500 సంవత్సరాల తర్వాత క్రీస్తుని చంపేశారు. అదే ధర్మశాస్త్ర ప్రకారం, అదే ధర్మశాస్త్ర ప్రకారం చంపేశారండి. ఎందుకంటే శాపగ్రస్తుడు కదా, మ్రాను మీద వేలాడదీయాలి. మరి యేసు ఏం శాపం ఏం తప్పు చేశాడని శాపగ్రస్తుడయ్యాడు, ఎందుకు చంపేశారు సిలువులో, ఎవరు అడిగారు? అతను చంపేయండి, అతను చంపేయండి, అతను చంపేయండి అని కేకలు వేస్తే కేకలు గెలిచాయని ఉంది బైబిల్లో. ఆ కేకలే గెలిచి, అందుకే నా పిల్లలందరితో చెప్తాను, యావత్తు ప్రపంచం భారతదేశంలో ఉన్న మన పిల్లలందరితో ఒక మాట అంటారు, మీరెవరు కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ప్రసన్నబాబుతో చెప్తుంటాను,
గట్టిగా మాట్లాడకు. చాలామంది అంటున్నారట మా డాడీ ఈ మధ్య నెమ్మదిగా మాట్లాడుతున్నారు. చాలామంది మా డాడీ ఈ మధ్య చాలా నెమ్మదిగా మాట్లాడుతున్నారు కదండి అని. అంటే ఒకనాడు నేను రంకె వేసినట్టుగా నేను రంకె వేయటం లేదని. రంకెలు వేస్తే ఆనాడు జరిగింది ఏంటి, రంకెలు వేయకపోయినా ఈనాడు జరగనిదేంటి చెప్పండి. ఆనాడు జరిగింది లేదు, ఈనాడు జరిగింది లేదు, మరెందుకు రంకెలు వేయాలి? ప్రసన్నబాబుతో అదే చెప్తాను. చూడు, నువ్వు మీటింగ్స్కి వెళ్తున్నావు, చాలా సౌమ్యంగా మాట్లాడు, గౌరవంగా మాట్లాడు, నెమ్మదిగా మాట్లాడు, గౌరవించి మాట్లాడు నాయన, నా పిల్లలందరూ వినాలి మాట, గౌరవించి మాట్లాడండి, నెమ్మదిగా మాట్లాడండి. మనం చెప్పే వాక్యం సాత్వికంతో చెప్పాలి. మన సంఘంలో కూర్చున్న వాళ్ళంతా దేవుని పిల్లలు కనుక ఒక మాట కఠినంగా మాట్లాడినా మన పిల్లలు దేవుని మాటలు కనుక భయపడి వింటారు. పబ్లిక్లో ఉన్నవాళ్ళు దేవుని పిల్లలు కారు వాళ్ళు. దేవునికి శత్రువులు వాళ్ళు. నిన్ను తప్పు పట్టుకోవాలని చూస్తారు, నిన్ను తప్పులో ఇరికించాలని చూస్తారు, నిన్ను చట్టానికి అప్పగించాలనుకుంటారు. కనిపెడుతున్నారు, తప్పు పట్టుకుందామని చూస్తారు, పోలీసులకు అప్పగిస్తామని చూస్తారు, చట్టాలకు అప్పగిస్తారు, కోర్టులకు అప్పగిస్తారు. అందుకే పిల్లలందరితో చెప్తాను, వాళ్ళకి మనం సువార్త చెప్పాలి. అంటే హేతు, రీజన్. వాక్యం చెప్పడం అంటే న్యాయం చెప్పటం, ధర్మం చెప్పటం. మన వాక్యం ధర్మం కదా, న్యాయం కదా. ఈ ధర్మాన్ని న్యాయాన్ని చెప్పేటప్పుడు సాత్వికంతో చెప్పండి సమాధానం. దేవుని పిల్లలారా, మోషే ద్వారా ఇవ్వబడిన చట్టం ఆనాటి ఇస్రాయేలీలకు సరిపోతుంది. 1500 సంవత్సరాలు పనిచేసింది అది. ఇస్రాయేలీలు కూడా ధర్మశాస్త్రాన్ని పాటించలేదు, వాళ్ళు కూడా చాలాసార్లు తప్పిపోయారు. బాగా కొంతకాలమే భక్తిగా ఉన్నారు, తర్వాత మామూలైపోయారు వాళ్ళు. కనుక ఈ మాటలు మనం కేవలం గత చరిత్రలో ఇస్రాయేలీలకి ఇలాంటి నియమ నిబంధనలు ఉన్నాయా అని తెలుసుకోవడానికి మాత్రమే చదువుకుంటున్నాం, మనం అమలు చేయటానికి కాదు. మనం అమలు చేయాలంటే క్రొత్త నిబంధనకి వెళ్ళాలి. మనం ఇప్పుడు అమలు చేయాలనుకో, నేర్చుకోవాలనుకో, పాటించాలనుకోండి, ఇస్రాయేలీలకు ఇచ్చినవి మనం చేయకూడదు. మనకి క్రొత్త నిబంధన అనేది ఒకటి ఇవ్వబడింది. ఇక్కడ ఇప్పుడు మనం చదువుతున్నటువంటి ఈ నిర్గమాకాండంలో ఆయన చూడు, ఈ లైట్స్ అయినా
ఎలగలేదు. మనం చదువుతున్న నిర్గమాకాండంలో 24వ వచనం ఒకసారి మీరు చూడండి. కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలికి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బయు నియమింపవలెను. మోషే గారు ఇశ్రాయేలు చెప్తున్నారు, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలికి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బ వేసేమన్నాడు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగాలు చేస్తారు. మత్తయి సువార్త 5:38 క్రొత్త నిబంధనకు వచ్చేసినప్పుడు మనం ఇప్పుడు పాత నిబంధన చదివాం, పాత నిబంధన చదివాం, క్రొత్త నిబంధనకు వచ్చాం. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి 2000 సంవత్సరాల క్రితం క్రైస్తవులకు ఏం రాస్తున్నాడు దేవుడు, యేసుక్రీస్తు ద్వారా ఏం చెప్పిస్తున్నాడు? ఆ దేవుడే మోషే ద్వారా ఇశ్రాయేలీలకు చెప్పిన దేవుడే, మోషే ద్వారా ఇశ్రాయేలీలకు చెప్పిన దేవుడే యేసుక్రీస్తు ద్వారా క్రైస్తవులకు చెప్పిస్తున్నాడు. ఏమని? 5:38 మత్తయి సువార్త కంటికి కన్ను, మత్తయి సువార్త 5:38 కంటికి కన్ను, కంటికి కన్ను, పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట, పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మోషే ద్వారా ఆనాడు ఇశ్రాయేలీలకు చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, యేసుక్రీస్తు అంటున్నారు కంటికి కన్ను, పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మోషే ద్వారా ఇశ్రాయేలీలతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఇప్పుడు నేను యేసుక్రీస్తుగా దేవుడు నాతో ఏం చెప్పమంటున్నాడు మీకంటే? దుష్టుని ఎదిరింపక, దుష్టిని ఎదిరింపక, అసలు ఎదిరించొద్దన్నాడు. దుష్టిని ఎదిరించకండి. నీ పన్ను ఎడగొట్టాడంటే వాడు మంచోడా? నీ కన్ను పొడిచేసాడంటే వాడు మంచోడా? నీ చెయ్యి నరికేసాడంటే వాడు మంచోడా? నీ కాళ్ళు నరికేసాడంటే వాడు మంచోడా? దుష్టుడు. ఈ దుష్టుడిని ఎదిరించకండి, ఎదిరించకండి, దుష్టుడిని ఎదిరించకండి. ఎదిరించకుండా ఏం చేయాలట? నిన్ను కుడిచెంప మీద కొట్టువాని వైపునకు, నిన్ను కుడిచెంప మీద ఎవడైనా కొట్టాడు అనుకోండి, అప్పుడు ఒక పన్ను రెండు పళ్ళు రాలిపోయి అనుకోండి, అనుకుందాం. నిన్ను కుడిచెంప మీద కొట్టువానికి ఎడమ చెంప కూడా తిప్పు, నీ ఎడమ చెంప కూడా తిప్పమన్నాడు, కొట్టమన్నాడు, కొట్టించుకోమన్నాడు. చేతగాక కాదు, ఏమీ చెయ్యలేక మీరేం చేయలేరు. వాడు కొడితే పన్ను ఊడిపోయింది, బాగుంది. నువ్వుగాని తిరగబడితే పన్ను ఊడగొట్టడంతో కాదు ఊరుకోడు, నిన్ను చంపేస్తాడు. వాడి చేతులు ఎందుకు నీ ప్రాణం పోగొట్టుకుంటావు? అందుకేమన్నాడు, దుష్టుని ఎదిరించవద్దు, తలదించుకుని వెళ్ళిపోండి, ఎవరితో గొడవ పడకండి. అప్పుడప్పుడు పక్కింటి వాళ్ళతో గొడవలు పడుతుంటాం మనం, ఏమండి పడుతుంటాం, పడుతుంటాం, పడకూడదు. ఆడవాళ్ళు గొడవలు పడకూడదు. పోలేనండి, వాళ్ళని వాళ్ళ ఇంటి ముందు ఉన్న బుగ్గి మన ఇంటికి అస్తూరు చేసేది అనుకోండి, అంతే కదండి ఆడవాళ్ళు చేసే పనులు. నువ్వు చూసావు, గొడవకెళ్తే
ఆమె వాకిల్లో నీ వాకిల్లోకి వచ్చేది కానీ ఇంట్లోకి తోసేస్తుంది అప్పుడు రాత్రులు ఇంకా చేయకూడని పనులు చేస్తుంటారు మీకు పగ తెచ్చుకుంటారు కదా నా చిన్నతనం అండి ఇంచుమించు 7-8 ఏళ్ళు ఉంటాయి నా వయసు 7-8 ఏళ్ళ వయసులో మా ఇంటికి కొంచెం దూరంలో పక్కనే అక్కడ ఒక ఇల్లు ఉండేదండి ఆమె ఆ రోజుల్లో నేల దొడ్లు ఉండేవి గుర్తుందా సెప్టిక్ టాయిలెట్స్ ఉండేవి కాదు నేల దొడ్లు అప్పుడు వీళ్ళు వచ్చి ఈ దొడ్డులను తట్టల్లో ఎత్తుకొని వెళ్ళిపోయేవారు ఆ రోజుల్లో వాళ్ళతో గొడవపడింది ఆవిడ చూడండి ఎవరితో గొడవపడిందో వాళ్ళు ఏం చేశారు తెలుసండి 2-3 రోజుల వరకు ఎక్కడ లేని దొడ్లన్నీ తీసుకొచ్చి తలుపు కొట్టేసేవారండి చిన్నోండండి ఎవరు కొట్టారని అడగగలరు ఇంకా ఆవిడ బాధ చూడండి కడుక్కోలేక తుడుచుకోలేక ఆ కంపు ప్రతి నేరం వెనక ఇలాంటివే ఉంటాయండి ప్రతి నేరం వెనక ఇలాంటివే ఉంటాయి పగ తీర్చుకోవటాలు కక్ష తీర్చుకోవటాలు అప్పుడప్పుడు అంటుంటారు కదండి ఒరే ఈసారి తప్పించుకున్నావు ఇంకొకసారి నిన్ను వదలనంటాడు వారణంగా ఇస్తాడు ప్రియులరా నేను ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే మనం శాంతి కాముకులం ప్రేమ కలిగిన వాళ్ళం దయ కలిగిన వాళ్ళం మనం ఎప్పుడు సహించుకుంటూ వెళ్ళేవాళ్ళం సహించుకోవాలి సహించువాడు ధన్యుడు వాడు దేవుడిచ్చు జీవకిరీటాన్ని పొందుతాడు అన్నాడు సహించుకోవాలి క్రైస్తవులు సహించుకోవాలి గొడవపడకూడదు ఎవరితో అప్పుడప్పుడు నా దగ్గరికి వస్తుంటారు ఆయన అలా అన్నాడండి నన్ను ఆమె ఇలా అన్నదండి అంటే నీ సహోదరుడే కదా నేను అన్నాడు పరాయివాడు కాదు కదా క్షమించలేవా నిన్ను దేవుడు క్షమించలేదా అని చెప్పి పంపటమేనండి అయితే అలాగా అయితే ఇలాగా నేనేం చాడీలు చెప్పినండి వాళ్ళకి పగరేపనం కక్షలు రేపనం శాంతి చేస్తాను వాళ్ళని అది క్రైస్తవ్యం ఇది యేసు బోధ అది పాత నిబంధన బోధ ఇస్రాయేలీల బోధ కనుక 20వ వచనం నుంచి ఒకడు తన దాసుడునైనను తన దాసినైనను చచ్చునట్లు కర్రతో కొట్టిన యెడల అతడు నిశ్చయముగా ప్రతిదండను నొందును అతను చంపేమన్నాడు అయితే వాడు 1-2 దినములు బ్రతికిన యెడల నువ్వు కర్రతో కొట్టినా వాడు చావకుండా బ్రతికున్నాడు అనుకోండి ఆ ప్రతిదండన అతడు పొందడు అతను చంపనవసరం లేదనిశాడు ఎందుకంటే దాసుడు కదా దాసుడు తనకు దాసుడు యజమానికి దాసుడు దాసుడు కనుక అతను సొత్తే కనుక అతని సొమ్మే అతడు వాడు అతని సొమ్మే కదా
నరులు పోట్లాడుచుండగా గర్భవతి అయిన స్త్రీకి దెబ్బ తగిలి ఆమెకు గర్భపాతమే కాకుండా మరి ఏ హానియూ రాని ఎడల హాని చేసిన వాడు ఆ స్త్రీ పెనిమిటి వాని మీద మోపిన నష్టమును అచ్చుకొనవలెను. ఇవ్వాలి. న్యాయాధిపతులు తీర్మానించినట్లు దాన్ని చెల్లింపాలి. హాని కలిగిన ఎడ్ల నీవు ప్రాణమునకు ప్రాణం తీసేయాలి. ఇప్పుడు కంటికి కన్ను, హాని కలిగిన ఎడ్ల నీవు ప్రాణముకు ప్రాణం తీయి. కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలికి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బ నియమింపవలను. ఇవి మీకు ఎక్స్ప్లెయిన్ చేయనవసరం లేదు. దెబ్బకు దెబ్బ ఇస్రాయేలీలకు, మనకు కాదండి. మీరు కానీ అప్లై చేసుకోగలరు. మా డాడీ గారు ఇలాగే చెప్పారు బోధని. మనం అలా చేయకూడదు. 26. ఒకడు తన దాసును కన్నైనను, తన దాసి కన్నైనను పోగొట్టిన ఎడల ఆ కంటి హాని బట్టి వారిని స్వతంత్రులుగా పోనీయవలెను. తన ఇంట్లో పనిచేసే దాసును కొట్టినా, దాసిరా దాసురాల్ని కొట్టినా ఆ కంటికి హాని జరిగితే నువ్వే చేయనవసరం లేదు, కానీ వాళ్ళు వదిలేమన్నాడు. మీ ఇంట్లో దాసరికం చేయకుండా బయటికి పంపించామన్నాడు. ఫ్రీడమ్, స్వతంత్రం ఇచ్చేయమన్నాడు. వాడు తన దాసుని పళ్ళైనను, తన దాసి పళ్ళైనను ఊడగొట్టినాడుగా ఆ పంటి నిమిత్తము వారిని స్వతంత్రులుగా పోనీయవలెను. వాళ్ళు వదిలేమన్నాడు. నువ్వు దాసిగా తీసుకున్నావు కదా, దాసురాలిగా కనుక నువ్వు నేరం చేసావు కనుక, నీ దాసురాలే కనుక, నీ ఆస్తే కనుక, ఇక నీ ఆస్తి కాదు, బయటకు వెళ్ళిపోతారు వాళ్ళు, వదిలేమన్నాడు. ఎద్దు పురుషుడినైనను, స్త్రీనైనను చావబొడిచిన ఎడల ఎద్దు పురుషుడినైనను, స్త్రీనైనను చావబొడిచిన ఎడల నిశ్చయముగా రాళ్లతో ఆ ఎద్దును చావగొట్టవలను. దాని మాంసము తినకూడదు. అయితే ఆ ఎద్దు యజమానుడు నిర్దోషియగును. ఆ ఎద్దు తాలూక ఓనరు అతను మాత్రం ఏ నేరం చేయనివాడు, అతను వదిలేమన్నాడు. నీ ఎద్దే చేసింది కనుక నీకు కూడా శిక్ష వేయాలి అని అనకూడదు. ఆ ఎద్దు పెంచినవాడు పలానాయన్ని బుడిచేసరా అని చెప్తాడండి. అందుకే ఇరవై తొమ్మిది. ఆ ఎద్దు అంతకుముందు పొడుచునది అని దాని యజమానికి తెలియబడినను వాడు దాని భద్రము చేయకుండుట వలన అది పురుషునినైనను, స్త్రీనైనను చంపిన ఎడల ఆ ఎద్దును రాళ్లతో చావగొట్టవలను, దాని యజమానుడు మరణశిక్షను అందవలను. ఆల్రెడీ ఒకసారి పొడిచేసిన తర్వాత వాళ్ళకి ప్రమాదం జరిగిందనుకోండి, అయినా వాడు ఎద్దును కట్టకుండా మరలా ఊరి మీద వదిలేశాడు అనుకోండి ఆ పొడిచే ఎద్దుని, అది రెండవసారి వెళ్ళి ఎవరైనా ఎవరికైనా హాని తలపెట్టిందనుకోండి, అప్పుడు ఎద్దుని చంపేమన్నాడు, యజమానిని చంపేమన్నాడు. 30. వానికి ప్రయక్రయధనము నియమింపబడిన ఎడల వానికి నియమింపబడిన అన్నిటి ప్రకారము తన ప్రాణ విమోచన నిమిత్తము ధనము చెల్లింపవలను. లేదు డబ్బులు ఫైన్ వేశారనుకోండి అది కట్టేమన్నాడు. ఫైన్ డబ్బులు వేశారనుకోండి ఆ డబ్బులు కట్టేమన్నాడు. అది కుమారుడు పొడిచినను, కుమార్తెను పొడిచినను ఈ విధి చొప్పున అతడు చేయవలను. ఎవరికైనా అలాగే చెల్లించాలి. ఆ ఎద్దు దాసునైనను, దాసినైనను పొడిచిన ఎడల వారి యజమానునికి 30 తులములు వెండి చెల్లింపవలను.
మరియు ఆ ఎద్దును రాళ్లతో చావగొట్టగలను. ముప్పై మూడు. ఒకడు గోతు మీద కప్పు తీయుట వలన లేక ఒకడు గొజ్జు తవ్వి దాన్ని కప్పకపోవుట వలన దానిలో ఎద్దైనను గాడిదైనను పడిన పక్షమున ఆ గోతి కామందులు వనరులు ఆ నష్టం అచ్చుకొనవలను, వాటి యజమానునికు సొమ్ము ఇయ్యవలను. చచ్చినది వానిదగును. గొయ్యి సుదలిసి వెళ్ళిపోయావు అనుకో, అందులో ఏదో పడి చచ్చిపోయింది అనుకో, ఫైన్ కట్టమన్నాడు. ఫైన్ కట్టమన్నాడు. ముప్పై ఆరో వచనం, ముప్పై ఐదో వచనం. ఒకడు ఎద్దు వేరొకని ఎద్దును చచ్చునట్లు దాన్ని పొడిచిన ఎడల బ్రతికియున్న ఎద్దును అమ్మి దాని విలువను పంచుకొనవలెను, చచ్చిన ఎద్దును పంచుకొనవలెను. అయితే అంతకుముందు ఆ ఎద్దు పుడిచినది అని తెలియబడియు దాని యజమానుడు దాన్ని భద్రమ చేయని వాడైతే వాడు నిశ్చయముగా ఎద్దునకు ఎద్దునియ్యవలను, చచ్చినది వానిదగును. ఇది ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చిన ఆజ్ఞలలో కొన్ని మాత్రమే. ఇలా చాలా ఉన్నాయి. ఇవన్నీ చదువుకుంటూ మనం తొందర తొందరగా వెళ్ళిపోతాం. అమ్మ అందరికీ సెలవు.